Alekia Infra Developers, NSR County, gated community open plots on Hyderabad-Mumbai National Highway. రానున్న ఎన్నికల్లో గెలుపు కోసం అధికార వైసీపీ ఇప్పటి నుంచే పార్టీని సంసిద్ధం చేస్తోంది. ఎన్నికల రణరంగంలోకి దిగేందుకు అస్త్ర శస్త్రాలను సిద్ధం చేస్తోంది. ఇదే సమయంలో కార్పొరేషన్ చైర్మన్లు టీటీడీ పాలక మండలి కూర్పు పైన వైసీపీ ప్రభుత్వం ఫుల్ ఫోకస్ పెట్టింది. పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపేందుకు భారీగా పదవులను పంచనుంది వైసీపీ అధిష్టానం. దాదాపు 100కు పైగా కార్పొరేషన్ చైర్మన్లను టీడీపీ పాలక మండలి సభ్యులను నియమించబోతోంది ప్రభుత్వం. గత ఎన్నికలలో 151 సీట్లతో ఘన విజయం సాధించిన అధికార వైసీపీలో పదవులు ఆశించే వారి సంఖ్య కూడా అధికంగానే ఉంటుంది. అయితే వారందరినీ సంతృప్తిపరచడం అనేది చాలా కష్టం. ఇప్పటికే భారీగా కార్పొరేషన్లకు చైర్మన్లను వైసీపీ నియమించిన సంగతి తెలిసిందే. అయితే వారి పదవీకాలం ముగియడంతో వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇచ్చేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి కసరత్తు పూర్తి చేసినట్లు సమాచారం. చిన్న పెద్ద అన్నీ కలిపి సుమారు 137 పోస్టులు భర్తీ చేయాల్సిందే. 2021లో ఒకేసారి పై పోస్టులన్నింటినీ జగన్ భర్తీ చేశారు. తర్వాత 2 ఏళ్లకు కొందరి పదవులను పొడిగించారు, మరికొందరిని కొత్త వాళ్ళని నియమించారు. ఇప్పుడు వాళ్ళ పదవీకాలం కూడా అయిపోయింది. అంటే 137 పోస్టులు నియామకానికి సిద్ధంగా ఉన్నాయి. మరో 9 నెలల్లోనే సార్వత్రిక ఎన్నికలు ఉండటంతో ఈ నియామకాలు పార్టీకి కీలకంగా మారబోతున్నాయి. దీనితో వీటిపై సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. వచ్చే ఎన్నికలకు వైనాట్ 175 నినాదంతో వైసీపీ సిద్ధమవుతోంది. అయితే మరికొన్ని నెలల్లోనే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పదవులు పొందలేని వైసీపీ శ్రేణులు అసంతృప్తితో ఉన్నారు. తమకు పదవులు దక్కలేదని గుర్రుగా ఉన్నారు. అయితే అలాంటి వారిని ఊరడించేందుకు, అలాగే వైసీపీ శ్రేణులను ఉత్సాహపరిచేందుకు వైసీపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా వైసీపీ భారీ ఎత్తున పదవులు ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది. పార్టీ కోసం సంవత్సరాలుగా కష్టపడుతున్న వారిని ఎమ్మెల్యేల అభ్యర్థులుగా అవకాశం ఇవ్వలేకపోతున్న వారికి నామినేటెడ్ పోస్టులో ప్రాధాన్యత ఇవ్వాలన్నది జగన్ ఆలోచనగా తెలుస్తోంది. గతంలో భర్తీ చేసిన 137 పోస్టుల్లో 56% కంటే 76 పోస్టులను బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళలకే కేటాయించారు. మిగిలిన పోస్టులను ఇతర వర్గాలకు కేటాయించారు. మొత్తం పోస్టుల్లో మహిళలకు 68, మగవాళ్లకు 67 పోస్టులు కేటాయించారు. అయితే తాజాగా మరో 100కు పైగా కార్పొరేషన్ చైర్మన్ పదవీకాలం భర్తీ చేయాల్సిందే. మరోపక్క టీటీడీ పాలక మండలి కూర్పు పైన వైసీపీ ప్రభుత్వం ఫుల్ ఫోకస్ పెట్టింది. ఈ నెల 12తో పాలక మండలి ముగిసింది. కొత్త పాలక మండలి నియామకం చేపట్టవలసి ఉంది. టీటీడీ చైర్మన్ గా బూమన కరుణాకర్ రెడ్డిని నియమించిన వైసీపీ అధిష్టానం తాజాగా పాలక మండలి సభ్యులు నియామకాలపై దృష్టి సారించింది. పాలక మండలి సభ్యులతో పాటు ప్రత్యేక ఆహ్వానితుల నియామకాలపై ఇప్పటికే వైసీపీ అధిష్టానం చర్యలు తీసుకోబోతుందంట. ఇప్పటికే సిద్ధమైన జాబితాను పరిశీలించిన సీఎం జగన్ ఆమోదముద్ర వేయబోతున్నారు. వంద కార్పొరేషన్ చైర్మన్ పదవులు, టీటీడీ పాలక మండలి సభ్యుల నియామకాలకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుక్రవారం పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ నేతలు వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ భేటీలో కొత్త కార్పొరేషన్ చైర్మన్ పదవులు, టీటీడీ పాలక మండలి సభ్యుల నియామకాలపై సీఎం జగన్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చేయబోయే నామినేటెడ్ పోస్టుల భర్తీలో ప్రధానంగా యువతకు పెద్దపీట వేయాలని సీఎం సూచిస్తున్నట్టు తెలుస్తోంది. కొన్ని పోస్టుల్లో సీనియర్లను నియమించినా మిగిలిన పదవులలో దాదాపు యువతనే నియమించాలని అనుకుంటున్నారట. జిల్లాల వారీగా జాబితాలను కూడా జగన్ ఇప్పటికే తెప్పించుకున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఎన్నికల ముందు జరగబోయే పదవుల భర్తీ వైసీపీకి చాలా కీలకంగా మారబోతోంది. ప్రస్తుతం పోస్టులు దక్కించుకునేవారు రాబోయే ఎన్నికల్లో పార్టీని గెలిపించడంలో కీలకంగా వ్యవహరించవలసి ఉంటుంది.